ఈరోజున చాలా పెద్ద పార్టీ, జాతీయ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వారి ఓటింగ్ సరళి తీసుకుంటే అది 0.8%. 7 దశాబ్దాల పైన అనుభవం ఉన్న పార్టీ అది. అంటే అనేక రూపాంతరాలు తీసుకొని ఈరోజున పెద్ద జాతీయ పార్టీగా ఉంది. అంటే ఎన్ని లక్షల మంది కష్టపడి ఉంటారు ఈరోజున అది రావడానికి. అలాంటిది జనసేనకి మొదటి ఎన్నికల్లోనే, అది కూడా గతంలో ఒక దెబ్బతిన్న పార్టీ నుంచి వచ్చి మళ్ళీ నిలబడతాడా లేదా, ఇన్ని మీమాంసల మధ్యలో, సంశయాల మధ్యలో నేను పార్టీ పెట్టి వస్తే నాకు, నేను జనసేన ఓడిపోయిందని నేను అనుకోవట్లేదు. 6.8%, దాదాపు 7% గెలిచామని నేను అనుకుంటాను. నేను ఓడిపోయాను అనుకుంటాను, ఎందుకంటే ఒక సుదీర్ఘ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుద్ది. అలాగే ఈరోజున మనం సాధించింది తక్కువ కాదు. మనం పోటీ చేసింది 175 సీట్లు, మనం పోటీ చేయలే. మనం పోటీ చేసింది ఒక 136 సీట్స్లో పోటీ చేసాం. అలా సరాసరి తీసుకుంటే మనకి దాదాపు 12% ఉంటుంది. 175 మీద విభజన మనకి భాగిస్తే మనకి 6.87 వస్తుంది. కానీ కేవలం మనం పోటీ చేసిన వాటి మీద తీసుకుంటే దాని శాతం 12% కంటే ఎక్కువ ఉంటుంది. మనకి బలంగా ఉన్న చోట్ల 28-30%. ఇవన్నీ చాలా బలంగా సూచనలువి. నేను ఒంగోలుకి నేను వచ్చినప్పుడు మీరు ఎంత పూలవర్షం కురిపించారు. నేను పూలవర్షంగా మర్చిపోలేదు అది. నేను పూలవర్షంగా చూడట్లేదు, మీ అనురాగ వర్షంగా చూస్తున్నాను, మీ ప్రేమ వర్షం. నేను అలాగే నాకు బాధ్యత ఉంది ఒంగోలు జిల్లా మీద, ప్రత్యేకించి అక్కడ వలసలు ఆపాలి, మంచి ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి. అంతేగాని ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే ఒక చిన్నపాటి ఒక సీటుకి, ఒక్క నియోజకవర్గ సీటుకి 150 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఒక 10,000 సంపాదించుకుని అక్కడ ఉండిపోదామనే యువత మటుకు అక్కడ లేరు. అక్కడ పారిపోయి వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. అది దౌర్భాగ్యం. అంటే 150 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పడేసేయగలిగే, అంటే 2,000, 3,000, 5,000 ఒక ఓటు కోసం కొనగలరు. కానీ ఒక 5,000 ఇచ్చే ఉద్యోగాల కోసం పరిశ్రమలు పెట్టే నాయకులు కొనబోయారు మన సమాజం. అది మనం బాధపడాల్సింది. నా కోరిక అలాంటి వ్యక్తులను తయారు చేయాలి, అలాంటి నాయకులను తయారు చేయాలి. నాకు అవసరాలు లేదు. ఇప్పుడు ఈరోజున పరిశ్రమ వస్తే ఎందుకు ఇంతమంది పారిపోతారు ఆంధ్రా నుంచి? ఎవడైనా రాగానే ఏమంటారు, నాకు ఎంత ఇస్తావు చెప్పు, ఎంత పర్సంటేజ్ ఇస్తావు నాకు నీ కంపెనీ పెడితే, ఇంత కంపెనీ పెడితే నాకు ఏమొస్తుంది? ఇలా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు అడిగితే పెట్టుబడిదారులు ఎవరు వస్తారు? ఇక్కడి నుంచి మన నెల్లూరు, మన నెల్లూరు, మన ఒంగోలు, మన అన్ని జిల్లాల నుంచి ఎక్కడ అమెరికాకు, ఎక్కడ యునైటెడ్ యూరప్కి వెళ్ళి అక్కడ 100 మందికి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చే అక్కడ సక్సెస్ అవుతుంటే, ఇక్కడ మన వాళ్ళ పారిశ్రామికవేత్తలకు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే, ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి, ఒక కౌన్సిలర్ దగ్గర నుంచి మన రాజకీయ వ్యవస్థ ప్రతి ఒక్కరిని పట్టి పీడించేస్తారు. నా వాటా ఏంటి, నా వాటా ఏంటి అని వాటాలు అడిగే వాళ్ళని తన్నే సమాజం రావాలి, తన్నే రాజకీయ వ్యవస్థ రావాలి. నిజాయితీ పరులు కష్టపడేవాళ్ళు, ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలుగా వచ్చి ఈ సమాజం బాగుపడాలి. అప్పుడు కానీ మనం ప్రకాశం జిల్లా నుంచి వలస లాగం. అంత బలమైన సమూహం కోసం తయారు చేయడం నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకు మీ సహకారం కావాలి. మీరు ఏ రోజు ఎంత హక్కును చేర్చుకుంటే ఈ రోజున మనకి నెల్లూరు, మనకు ప్రకాశం జిల్లాలో మీరు ఎంత పర్సంటేజ్ ఇచ్చినా మీరు మనస్ఫూర్తిగా ఈరోజున 800,000 మంది ఇక్కడ ఉన్నారు, నాకు అది సరిపోద్ది. నన్ను నమ్మే 10 మంది చాలు. నమ్మని 10 లక్షల మంది నాకు అవసరం లేదు, నమ్మే 10 మంది చాలు. ఎందుకండి, నాకు ముఖ్యంగా నాకు వెనకబడిన జిల్లాల్లో మన ముఖ్యంగా మనకి రాయలసీమలోని మన అనంతపురం కానీ, మన ప్రకాశం జిల్లా కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మన ఉత్తరాంధ్ర వైపు కానీ అంత వెనుకబాటుతనం ఉంది. అందుకని ఆ వెనుకబాటుతనం మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ఎవరికీ తల వంచకుండా, ఆత్మగౌరవం కోల్పోకుండా, మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మన రాజకీయ ప్రస్థానం ఉంటుంది,
ఏదైతే ఇంతమంది ఎంపీలు వచ్చారు, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మన ప్రకాశం జిల్లా నిర్లక్ష్యం చేశారు. అలా నిర్లక్ష్యానికి గురి కాకుండా నేను మనకి అండగా ఉండి అలాంటి పరిస్థితులు తీసుకొస్తాను. అలా ఇందాక సాయిబాబా గారు మాట్లాడుతూ నేను ప్రకాశం జిల్లా మొత్తం యాత్రలు చేస్తాను, నేను పాదనడక చేస్తానంటే పాదయాత్రలు చేస్తాను, మీరు చేయండి. ఆ చేసే ప్రాసెస్ నేను కూడా ఒకరోజు కొన్ని కీలకమైన రోజుల్లో నేను కూడా వస్తాను, మీతో పాటు ఒక కొన్ని కిలోమీటర్ నడుస్తాను, నిజంగా వస్తాను. ఇది నేను జాతీయ పార్టీలు చాలామంది ఈ రోజున మనకి భారతీయ జనతా పార్టీ కానీ మిగతా బీఎస్పీ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి వచ్చారు పార్టీని. ఈరోజున జనసేన మొదటి బిడ్డ ఇది, చిన్న అడుగులేస్తుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత జనసేన మాట్లాడుకోవాలంటే నా కోరిక నేను దేశంతో మాట్లాడుకోవాలి జనసేన గురించి. అలాంటి పాటించు నేను కలలు కంటాను, కలలు కొని నేను నువ్వు ఒక పెద్ద కాంట్రాక్ట్లు సంపాదించేద్దాం, ఆ డబ్బులు సంపాదించుకుందాం బిడ్డలు, అట్లా నేను కోరుకుంటాను. నా కళ ఏముందంటే నిజానికి మన ప్రకాశం జిల్లాలో అక్కడ మనకి ఈ ఫ్లోరైడ్ లేని నీళ్ళని తేగలిగితే అక్కడికి ప్రాజెక్టుల ద్వారా ఫ్లోరైడ్ అసలు వ్యాధులు బారిన పడకుండా ఇలాంటి పరిస్థితులు వలసలు కానీ ఆపగలిగి అక్కడ మనకి ఉద్యోగాలు సంపాదించగలిగే పరిశ్రమలు అవకాశాలు అలాంటివి తీసుకురాగలిగితే చాలా గొప్ప విజయంగా భావిస్తాను నేను. నేను అలాంటి కలలు కంటా ఉన్నాను. దీనికోసం మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. మీరు ఏ భరోసా అయితే వచ్చారో నేను ఆ భరోసా నేను నిలబడే ఉంటాను. కానీ అందరి నాయకుల్లాగా నేను కూర్చోబెట్టి మాయమాటలు చెప్పలేను. ప్రతిరోజు కనిపించే హడావిడి, టీవీల్లో కనిపించేసే హడావిడి, పేపర్లో కనిపి ఏమీ ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటాం, ఏమి వెళ్ళాం. వైసీపీ వస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పారు కదా. కన్నీళ్ళు అసలు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదమ్మా, మా నాయకుడి నుంచి కన్నీరు దురిచేస్తాడు, మీరు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక మాఫియా గురించి మనం మాట్లాడాం. ఇసుక మాఫియా గురించి మాట్లాడితే తెలుగుదేశం చేసింది మారిపోయి ఇప్పుడు వైసీపీ మాఫియా చేస్తుంది, అంతే పెద్ద ఏం తేడా లేదు, అదే చేస్తూ ఉన్నాం. ఇసుక మనకి మామూలుగా దొరకట్లేదు కానీ ఎవరికి ఎల్లాలో బ్లాక్ మార్కెట్ ద్వారా వెళ్ళిపోతుంది. 50,000 నుంచి 1,00,000 దాకా వెళ్ళిపోతూ ఉంది, పక్క బెంగళూరులకు పోతూ ఉంది, అటు తెలంగాణకి వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రాలో దొరకట్లా. అందుకని భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక కార్మికులు ఈ 1,00,000 మందే కాకుండా దాని మీద ఆ సంబంధితంగా ఆధారపడ్డ అనేక అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ఒక ఇల్లు కడితే కావలసిన వైరింగ్ కానీ ప్లంబింగ్ కానీ మనకి టైల్స్ వేసి ఎన్ని రకాల అనుబంధ వ్యవస్థ మనకి రంగాలు ఏమున్నాయో వాళ్ళందరూ కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నాకు పదే పదే అడుగుతూ ఉంటే నాకు కూడా కోరిక వెంటనే వచ్చేసి ఒక పార్టీ అనగానే రూలింగ్ పార్టీని తిట్టేయడం ఇది నాకు కాదు. ఏదో మాట్లాడాలని వెయిట్ చేస్తే వాళ్ళ బాధలు చూసి ఈ 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం నేను రోడ్ల మీదకి వస్తాను నేను అనుకోలేదు, తొందరగా నాకు అవకాశం రాదనుకున్నాను. ఒక 2.5-3 సంవత్సరాల వరకు లేదని సార్ రాకపోవచ్చేమో, వచ్చే 15-20 సంవత్సరాలు వైసీపీ రూలింగ్ ఉంటుందేమో, అంత 150 సీట్లు వచ్చిన తర్వాత నేను అనుకున్నాను. కానీ 151 సీట్లు వచ్చినాయి కానీ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు ఈ రోజున పల్చన చేసేస్తూ ఉన్నారు. నిజంగా బాధపడే విషయం, చాలా బాధపడే విషయం. మీకు ఈరోజు భవన నిర్మాణ ఓడిపోయిన తర్వాత మనకు ఓట్లు వేయలేదు కదా, ఎందుకెళ్ళాలి వీళ్ళ కోసం నేను మేము అనుకోవట్లేదు. జనసేనగా ఓట్లు వేసిన వైపున మా వాళ్ళ కోసం, మా సమాజం కోసం, మా దేశం కోసం. అంటే చాలామంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు ఏముంటుంది, ఇప్పుడు వెళ్తే అవునాయని మొన్న ఒంగోలు జిల్లా సంబంధించిన ఎవరో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఏదో వీడియో చూస్తూ ఉంటే పంపించా నాకు, చూస్తూ ఉంటే పని చేయమని అడిగితే ఆయన ఎందుకు చేయాలి, మీకు డబ్బులు ఇచ్చాను కదా, నేనే మీ పని చేయడానికి నేను డబ్బులు సంపాదించుకోవడానికి మీకు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వ్యవస్థ అంత పాడైపోయింది. సో నాకు ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఈ వ్యవస్థ మారుతూ ఉండాలి, కొత్త నాయకత్వం రావాలి, ఆ నాయకత్వం కష్టాలు తట్టుకొని నిలబడాలి. ఈ రోజున ఉన్న ఇక్కడున్న అభ్యర్థులందరికీ, నాయకులందరికీ కూడా, కొత్త యువత కూడా చెప్తా ఉన్నాను, ఆడపడుచులకి, ఈ కష్టాలను తట్టుకొని మీరు నిలబడకపోతే కేవలం మొత్తం నా బాధ్యత అంటే ఒంగోలులో ఒక చిన్న ప్రాంతంలో వచ్చి నేనే రావాలంటే కుదరదు, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని కొన్ని ప్రత్యేక ఇందాక సాయిబాబా గారు ఆయన నడుస్తాను అనుకున్నప్పుడు నేను కొన్ని ప్రత్యేక రోజులు వస్తానని చెప్పాను.
అలా మీరు కూడా ఎవరికి వాళ్ళు సొంత బాధ్యత తీసుకునేది నా కోసం కాదు, మన సమాజం కోసం మీరు చేయండి త్రీ జనసేన. అలా ఆలోచించి ముందుకెళ్దాం. అలాగే ఈరోజు వైజాగ్లో 3వ తారీఖున భవన నిర్మాణ కార్మికుల కోసం, అంటే ఒక 2 లక్షల మంది రోడ్ల మీద పడిపోతే ఓట్లేసేయటం, ఒక ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లు గెలిపి ఇచ్చి ప్రజలు తప్పు చేశారా అనే భావన చాలామంది కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో చాలామందికి తక్కువ మెజారిటీతోటి అందరూ సమానంగా ఉంటే తప్ప, ఈరోజు వాగ్వాదం ఉంటుంది, డిబేట్ ఉండాలి. ఇప్పుడు ఈరోజున అసెంబ్లీకి వెళ్ళి డిబేట్కి వెళ్ళాలంటే వెళ్తే కొడతారేమో, 150 మంది కలిసి మిగతా 20 మందిని కొడతారేమో చెప్పి అలాంటి భయప్రాంతులను చేస్తూ ఉన్నారు. చట్టాలు చేసేవాళ్ళు కొడితే ఎవరు మంచి పోలీసులు ఏం మాట్లాడతారు అక్కడ? అందుకని ప్రజాస్వామ్యంలో మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరు కూడా చేయగలిగేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో సమస్యలు ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడాలి, మీరు బిల్డప్ మీరు పదే పదే చెప్పుకుంటూ వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వండి. మీరు నేను నా వంతు కృషి చేస్తాను, మీ అందరూ మీకు మీ వంతు కృషి చేయండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ వైజాగ్లో 3వ తారీఖున జరగబోయే మన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ యాత్ర కోసం మీ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా, మీ వంతు దీవెనలు ఇవ్వాల్సిందిగా, మీరు రాగలిగితే కనీసం 10 మంది ఒంగోలు జిల్లా నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల కోసం సంతోషంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఒక దూరదృష్టితోటి ఒక సదూరమైన లక్ష్యాలతోటి వచ్చిన ఇక్కడ అభ్యర్థి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.